ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఎన్ని లక్షల వైద్యమైనా సరే ఇక్కడనే మనకు అందుబాటులో ఉండి మన వైద్యం చేయించుకున్నట్టు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీని మంజూరు చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రభుత్వ మెడికల్ కాలేజ్ వస్తే ఒక 1000 పడకల ఆసుపత్రి కూడా ఇక్కడనే నిర్మాణం జరుగుతుంది కాబట్టి పేద రోగులకు అండదండ ఉండటానికి ఇవాళ నేను కృషి చేస్తానని చెప్పి ఈ పని మీ తమ్ముడు గెల్లు శ్రీను టీఆర్ఎస్ పార్టీ చేయగలుగుతా తప్ప ఈటల రాజేందర్ గారి పువ్వు గుర్తు బీజేపీ పార్టీ మాత్రం చేయలేదని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా మన ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చినాక దళిత బంధు మీటింగ్ కోసం ఇక్కడ నలుగురు వచ్చి ఉండాలి. ఎవరు వచ్చారు? మీరు వచ్చారా హైదరాబాద్? ముఖ్యమంత్రి గారు ఎంత మంచిగా మాట్లాడినాక మీతోని కలిసి కూర్చుండి మంచిగా భోజనం చేసి మీ సమస్యలు ఒక దళిత బంధు ఒక్కటే కాదు మీ వాడలలో ఏమి సమస్యలు ఉన్నాయని అడిగిండు. ఇవాళ కరెంటు సమస్యలు ఉన్నా రోడ్ల సమస్యలు ఉన్నా అని చెప్తే ఇవాళ ఈ రాష్ట్ర ఇవాళ హుజురాబాద్ నియోజకవర్గం ప్రతి దళిత వాడలో ఏ ఒక్క రోడ్డు కూడా ఖాళీ ఉండదు అన్నింటినీ సీసీ రోడ్లు ఏమని చెప్పిండు. ఇవాళ అంతా కూడా ఇవాళ సీసీ రోడ్లు అయితే ఉన్నాయి. ఇవాళ దళిత బంధు స్వతంత్రం వచ్చిన కాంచాలు 70 ఏళ్ళకెళ్లి ఎవరైనా మన ఓట్లు ఎంచుకున్నలే కానీ మన బతుకును బాగు చేసిన ఉన్నారక్క. ఎవరు ఏమైనా ఇస్తే కాంగ్రెస్ ఇంత పిట్టగూడు లాంటి ఇల్లు ఇచ్చే తప్ప పెద్ద వాళ్ళు ఎవరేం బాగు చేయలే. ఇవాళ కేసీఆర్ గారు మాత్రం ప్రతి దళిత కుటుంబం ధనిక కుటుంబం కావాలి, ఆర్థికంగా వాళ్ళు అభివృద్ధి చెందితే వాళ్లకు గౌరవం పెరుగుతుంది, సమాజంలో మంచి గుర్తింపు వస్తుంది అనే ఉద్దేశంతో ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రతి దళిత కుటుంబానికి ఇవాళ 10 లక్షల రూపాయలు ఇవాళ ఇస్తున్న ఏకైక పార్టీ ఏకైక ప్రభుత్వం ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ కారుగుట్టని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఈటల రాజేందర్ గారి పార్టీ బీజేపీ పార్టీ ఈ దేశంలో 18 రాష్ట్రాలు ఉన్నాయి, ఏ రాష్ట్రంలో కూడా దళితుల కోసం ఇంత పెద్ద స్కీమ్ తీసుకొచ్చిన పార్టీ ఇవాళ బీజేపీ పార్టీ కాదు ఒక టీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చింది కాబట్టి దళిత వర్గాలకు బీసీ వర్గాలకు పేద వాళ్ళందరికీ ఇవాళ సహాయం చేసే పార్టీ ఏదైనా ఉన్నదంటే అది టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇంకొక విషయం, కొంతమంది ఇవాళ బీజేపీ నాయకులు ఏం చేస్తా ఉన్నారు ఇవాళ దళితులు మన కుటుంబాలకు వచ్చి దళిత బంధు రాదు పైసలు వాపసు పోతాయని చెప్పి మనకు పూలలు పెడతారు. ఇక అటువై ఇవాళ బీసీలలో పోతారు, మిగతా ఓసీల దగ్గర పోతారు, ఎస్సీలకు ఇస్తారు, మరి మీకు ఇయ్యారట్న మీ సంగతి ఏందని చెప్పి ఇవాళ వాళ్ళకు పుల్లలు పెడతారు. ఇట్లా బీసీలకు ఎస్సీలకు మధ్య ఒక మనస్పర్ధలు తీసుకొచ్చే ప్రయత్నాన్ని ఇవాళ బీజేపీ నాయకులు చేస్తా ఉన్నారు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి, మనం జాగ్రత్తగా గమనించుకొని మనం ముఖ్యమంత్రి గారికి అన్నదానంగా ఉండాలని చెప్పి సందర్భంగా మీకు గుర్తిస్తా ఉన్నా. కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి పెట్టిన రోజు ఫస్ట్ ఎవరు మొదలు పెట్టిండు? దళితులకు మొదలు పెట్టిండు. 50/10 దళిత అమ్మాయి మ్యారేజ్ జరిగితే 50 వేలు ఇచ్చడానికి ప్రభుత్వం ఫస్ట్ నిర్ణయం తీసుకున్నది. తర్వాత కొంచెం ఈ రాష్ట్ర ప్రభుత్వం కొంచెం ఆర్థికంగా స్థిరత్వం వచ్చిన తర్వాత బీసీలకు కూడా ఇవాళ కళ్యాణ లక్ష్మి పెట్టిండు. తర్వాత కొద్ది రోజులకు మరింత స్థిరత్వం వచ్చిన తర్వాత ఇవాళ ఉన్నత వర్గంలో రెడ్డిల గాని వెల్మల గాని వైశ్యలు గాని బాలదల్లు ఎవరైనా పేదవాళ్ళు ఉన్నా కూడా అమ్మాయిలు వాళ్ళకు కూడా కులం లేదు మతం లేదు అందరు కూడా ఇవాళ కళ్యాణ లక్ష్మి ప్రతి పేదవాళ్లకు కళ్యాణ లక్ష్మి పథకం ఇస్తూ ఇవాళ 110 రూపాయలు ఇవాళ ఇస్తున్న ప్రభుత్వం ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వం కాబట్టి రేపు మిగతా బీసీలు గాని మిగతా పేదవాళ్ళకు కూడా దళిత బంధువులాగానే వేరే పథకాలు కూడా భవిష్యత్తులో రాబోతా ఉన్నాయి కాబట్టి అందరు కూడా టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చి మీ తమ్ముడు గెల్లు శ్రీను పేదవాళ్లతో పెరిగిన వాడు దళిత బిడ్డల నాయకత్వంలో ఉస్మాన్ విశ్వవిద్యాలయంలో దళిత నాయకులు ఇవాళ పెద్దపల్లి ఎంపీగా పనిచేసిండు, ఇవాళ చెన్నూరు ఎమ్మెల్యే పనిచేస్తున్న బాలక సుమన్తో ఇవాళ నేను పనిచేసిన, ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎర్రల శ్రీనివాస్ గారితో నేను ఇవాళ పనిచేసిన, తెలంగాణ ఉద్యమాన్ని ఉస్మాన్ విశ్వవిద్యాలయంలో నడిపిన పెడమతి రవి గారి నాయకత్వంలో పనిచేసిన మీ బిడ్డను మీ తమ్ముని ఆశీర్వదించి కారు గుర్తు కొట్టేసి గెలిపించాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ జై తెలంగాణ కారు గుర్తుకే. ఇప్పుడు మన మాజీ మంత్రి వారిలు పెద్దిరెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. తమ్ముడు మాట్లాడిన తర్వాత మాట్లాడేది ఏం లేదు, చాలా చక్కగా మాట్లాడిండు. నేను మీ అందరికి పరిచయం ఉన్నామనే పరిచయం కదా. మన దమ్మక్కపేట ఊర్లో రావాలంటే మన పరిస్థితి ఏ విధంగా ఉండే? ఒకప్పుడు ఎవరైనా వచ్చేటోళ్ళ హుజురాబాద్ పక్కనే ఉన్నా మనకు ఇక్కడ కరెంటు సమస్య ఉండేది, రోడ్డు సమస్య ఉండేది, ఊళ్ళలో పోవాలంటే నీళ్ల సమస్య ఉండేది. ఈ సమస్యలన్నీ ఆ రోజుల్లో కొన్ని మనం పనులు చేసుకోగలిగినాం. ఆ తర్వాత కొంత పేదవాళ్ళకి ఇల్లు కూడా ఆ రోజు ఇవ్వగలిగినాం. ఇవాళ గెల్లు శ్రీనివాస్ తమ్ముని గెలిపించినట్టయితే వారికి అండదండగా నేను ఉంటాయంబడి అనుభవంతో తమ్ముని భుజాన వేసుకొని మన నియోజకవర్గంలో ఉన్నటువంటి పేదవాళ్ళ సంక్షేమం కొరకు, పేదవాళ్ళ అభివృద్ధి కొరకు, గ్రామాల అభివృద్ధి కొరకు పాటుపడతానని చెప్పి మీ అందరూ కూడా నేను హామీ ఇస్తా ఉన్నాను. మరి నా పైన విశ్వాసం నమ్మకం ఉంటే ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాను అనేది మీరు ఆలోచించుకొని ఇవాళ మాయమాటలు చెప్పి మోసం చేయడానికి కొరకు ప్రజలకు పేద ప్రజలకు సంక్షేమాన్ని అందించేటువంటి
టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్రలు చేసినటువంటి ఒక రాజకీయ కుతంత్రాలను తిప్పికొట్టడానికి ఇవాళ ఈ యొక్క ప్రభుత్వం ఉండాలి. పేదలకు న్యాయం జరగాలి, రైతులకు న్యాయం జరగాలి, అన్ని వర్గాల న్యాయం జరగాలనేటువంటి ఒక సంకల్పంతో మన హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు కూడా న్యాయం జరగాలనే ఉద్దేశంతో రాండి. వీలైతే వచ్చి అక్కడ కూడా మీ బలాన్ని మీ సంఘీభావాన్ని తెలియపరచవలసిందిగా నా అక్క జల్లులకు అన్నదమ్ములందరూ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను.